ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయాగ్రంథము 30:19. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమస్వరూపి. ఆయన తన ప్రజల కన్నీటిని తన స్వహస్తాలతో తుడిచివేసి వారి దుఃఖానికి కారణమైన వాటన్నింటినీ వారి నుండి దూరంగా తొలగించి వేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును అని. ప్రియులారా, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అని. సహోదరి సహోదరులారా, సడలిన చేతులను బలపరచుడి, తొట్రిలు మోకాలను దృఢపరచుడి, తత్తరిలు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు, అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని. సహోదరి సహోదరులారా, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము మనకు వెలుగుగా ఉండదు, మనకు వెలిగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే మనకు నిత్యమైన వెలుగవును, మన దేవుడు మనకు భూషణముగా ఉండును, మన సూర్యుడికను అస్తమింపడు, మన చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండును, మన దుఃఖదినములు సమాప్తములగును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు కృపా కనికరములు గల దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీయందు విశ్వాసముంచి ధైర్యముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవిచ్చే బలమును పొందుకొని నిరీక్షణతో మేము ముందుకు సాగుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.